రౌతు సూర్యప్రకాశ్రావు ప్రచారం జోరుగా నిర్వహించారు. మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు రౌతు సూర్యప్రకాశ్రావు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అంటున్న రౌతు సూర్యప్రకాశ్రావుతో మా రాజమహేంద్రం ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్ గారు ఇప్పటికే రోజు రోజుకి తన స్పీడ్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బార్ అసోసియేషన్ కూడా రావడం జరిగింది. అక్కడ ఉన్న లాయర్స్ అందరూ కూడా ఆయనకి పూర్తి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు రౌతు సూర్యప్రకాశ్ రావు గారు ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ మీరు బార్ అసోసియేషన్కి వచ్చారు, వీళ్ళందరి దగ్గరికి వాళ్ళ పూర్తి మద్దతు కూడా మీకు లభించింది, మీరు వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? నేను బార్ అసోసియేషన్ మెంబర్గా ఈ కుటుంబంలో ఉండడం, అందులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బార్కు సంబంధించినటువంటి అడ్వకేట్ గుమస్తాలకి వాళ్ళకి వాళ్ళ ఆఫీసులు కానీ వాళ్ళ ఇల్లు కానీ అలాగే లైబ్రరీ విషయంలో ఇలా చాలా విషయాల్లో నేను సహాయ సహకారాలు అందించడం జరిగింది. కానీ ఈరోజు నాకు స్పష్టంగా ఒక మార్పు కనబడుతుంది. ఎక్కడైనా సమాజంలో మార్పు కావాలంటే అది మేధావుల నుంచి వస్తుందని. ఇవాళ చాలా హిస్టారికల్ బార్ ఇది. భారతదేశంలోనే సుప్రీంకోర్టు జడ్జిల్ని ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని అందించినటువంటి చరిత్రాత్మకమైన బార్ ఇది. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ప్రాక్టీస్ చేసినటువంటి పంతులు, అలాగే పెద్ద పెద్ద సుప్రీంకోర్టు జడ్జిలు మామిడన్న శాసకీర కోక సుబ్బారావు కానీ అలాగే మామిడ జస్టిస్ జగన్నాథరావు కానీ ఇలాగ ఎంతోమంది చేసిన బారులో ఇవాళ లాయర్స్ ఇచ్చినటువంటి మేము ఓటు అభ్యర్థించడానికి వెళ్తే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి వెల్కమ్ చూస్తుంటే తప్పనిసరిగా మేధావులు మార్పు కోరుకుంటున్నారనేది స్పష్టంగా కనబడుతుంది. మేము ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. బారుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని చెప్పి ఎంచేతనంటే నిత్యం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రచారాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే వాస్తవంలోకి వెళ్తే ఆయన చేసింది ఏమి ఉండదు. కానీ లాయర్స్కి తెలుస్తుంది, సామాన్య మానవుడికి ఏంటంటే అంత లోతుగా పరిశీలించారు. లాయర్స్కి ఏంటంటే అనేక కేసుల్లో ఆరితేరిన తిట్ల కాబట్టి చట్టం న్యాయం అన్నీ పూర్తిగా తెలుసు కాబట్టి ఈ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రానికి అలాగే లాయర్స్కి కూడా వాళ్ళకు ఒక తెలంగాణలో ఏ విధంగా అయితే వాళ్ళకు ఒక అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ పెట్టారు అలాంటి వెల్ఫేర్ ఫండ్ కానీ అలాగే ఒక మెడికల్ ఒక హెల్త్ కార్డులు కానీ అలాగే యాక్సిడెంట్ బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే ఆయన ఏదైనా చెప్తే చేస్తాడనేటువంటి నమ్మకం ఇవాళ లాయర్స్లో కూడా కనబడ్డది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేశాడు కానీ ఆయన ఎన్నికల 2 నెలల ముందు పరిపాలన చేస్తుంటాడు, 5 సంవత్సరాలు వదిలేస్తాడు ఇవాళ మనం చూస్తున్నాం. అందుచేత వాళ్ళు ఎవరికి కూడా విశ్వాసం లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అలాగే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు భరతరామ్ గారికి శాసనసభ్యుడిగా ఇది 3rd టైం నాకు వాళ్ళందరూ ఆశీర్వచనలు గతంలో ఇచ్చారు కాబట్టి నేను ఎమ్మెల్యే అయ్యాను. ఈసారి కూడా వాళ్ళందరూ ఆశీర్వచనలు వాళ్ళు ఇచ్చినటువంటి వెల్కమ్మే నాకు స్పష్టంగా కనబడుతుంది. చూసుకున్నట్టయితే ఆల్రెడీ గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యే కింద చేసి ప్రజల మన్నలను పండి మళ్ళీ ఈసారి 3వ సారి కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ప్రజలు నా వెంటుంటారు, నాకు నన్ను నమ్మి ముందుకు మళ్ళీ పిలిపిస్తారు. వచ్చేసరికి కంపల్సరీ నేనే మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర నుంచి వీళ్ళకి ఏ అయితే ఆపదలు ఉన్నాయో సార్ మొత్తం దగ్గర కూడా చూసుకుని ముందుకు వెళ్దాం చెప్పేసి రౌతు సూర్యప్రకాశ్ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు స్థానంతో